హరే కృష్ణ, అందరికీ కూడా భాగవత అమృతం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ విహారి, జయ రాధ మాధవ కుంజ విహారి, జయ గోపీ జన గిరివర ధారి, జయ గోపీ జన వల్లభ గిరివర ధారి, యశోద నందన బ్రజ జన రాజన, యశోద నందన బ్రజ జన జన, యశోద నందన బ్రజ జన రాజన, యశోద నందన బ్రజ జన రాజన, యమున తీరావనచారి, యమున తీరావనచారి, యమున తీరా అవనచారి, జయ రాధ మాధవ కుంజ విహారి, జయ రాధ మాధవ కుంజ విహారి. ఓ నమో భగవతే వాసుదేవాయ, ఓ నమో భగవతే వాసుదేవాయ, ఓ నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణకీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి శిరసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతే ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే, స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం, శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం, సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం. శ్రీరాధా కృష్ణ పాదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ, వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ, పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ కూడా భాగవత అమృతం కార్యక్రమానికి ఇంకొకసారి స్వాగతం అండి. సో హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం.
హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ డివోటీస్ అందరికీ కూడా దండవత ప్రణామాలు. సో మనము శ్రీమద్ భాగవతము మొదలు పెట్టాము మనందరం కూడాను. ప్రతి అధ్యాయము కూడా చక్కగా పఠనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. సో మనము ప్రథమ స్కందము చివరి అధ్యాయంలోకి వచ్చేసాము ఇంకా. సో ఇంకొన్ని రోజుల్లో ఈ యొక్క అధ్యాయం పూర్తి చేసుకోబోతున్నాం అండి. సో ప్రథమ స్కందము 19వ అధ్యాయము 18వ శ్లోకంలోకి 17వ శ్లోకం నుంచి మొదలు పెడదాము. ఇతి స్మ రాజాధ్యవసాయు యుక్త ప్రాచీన మూలేషు కుశేషు ధీర ఉదక్ముజో దక్షిణ కూల అస్తే సముద్ర పత్న్యాస్వ సుతన్యస్త భార. సంపూర్ణ ఆత్మ నిగ్రహముతో పరీక్షిన్ మహారాజు గంగానది దక్షిణ తీరమున తూర్పు దిక్కుగా మూలములు కలిగి ఉన్న దర్భాసనముపై ఉత్తరాభిముఖుడుగా ఆసీనుడయ్యను. అంతకు పూర్వమే అతడు రాజ్యభారమును తన కుమారునకు అప్పగించి ఉండెను. సునీత హరిబాబు మాత చదువుతారండి. హరే కృష్ణ ప్రేమిజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యము. గంగానది సముద్రుని పత్నిగా ప్రసిద్ధి చెందినది. వేళ్లకు కలిగి ఉన్న కుశాగ్రములతో తయారు చేయబడిన దర్భాసనము పవిత్రమైనదిగా భావించబడింది. ఒకవేళ ఆ కుశాగ్రపు వేళ్ళు తూర్పు దిక్కుగా ఉండునట్లుగా ఏర్పాటు చేసినచో అది మంగళకరమైనదిగా పరిగణింపబడింది. ఇక ఉత్తర దిక్కుకు అభిముఖమగుట అనున్నది ఆధ్యాత్మిక జయము పొందుటకు మరియు అనుకూలమైనది. గృహమును వీడుటకు పూర్వమే పరీక్షిత్ మహారాజు రాజ్యభారము తన తనయకు అప్పగించను. ఈ విధముగా అతడు సర్వములైన అనుకూల పరిస్థితులు కలిగి ఉండను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతజీ. సో మనం చూసాం ఏ విధంగా పరీక్షిత్ మహారాజ్కి శాపం వచ్చింది. బ్రాహ్మణ బాలుడు శృంగి శాపం ఇచ్చాడు. శాపం ఇచ్చిన తర్వాత ఆ యొక్క విషయాన్ని ఆయన శృంగి వాళ్ళ నాన్నగారు సమిక ఋషి ఆయన ఈయనకి మెసేజ్ పంపడం జరిగింది. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజు కూడా ఆలోచిస్తున్నారు, నేను తప్పు చేశాను, అనవసరంగా బ్రాహ్మణుడి పట్ల తప్పు చేశాను కాబట్టి నాకు ఏదో ఒకటి జరగాల్సిందే అని చెప్పేసి ఆయన అనుకున్నారు. అనుకున్న తర్వాత ఈ యొక్క మెసేజ్ వస్తుంది అనమాట, మీకు శాపం వచ్చింది, 7 రోజుల్లో మీరు చనిపోతారు అని చెప్పేసి. వెంటనే ఆయన ఏం చేశారు, దాన్ని శ్రీకృష్ణ భగవానుడి యొక్క అరేంజ్మెంట్ కింద ఆయన తీసుకుని వెంటనే రాజ్యాన్ని అంతా కూడా వదిలిపెట్టేశారు. రాజ్యము, భార్య, సంపదలన్నింటినీ కూడా వదిలిపెట్టి గంగానది తీరానికి ఆయన వచ్చి కూర్చున్నారనమాట. కూర్చున్న తర్వాత గొప్ప గొప్ప ఋషులు మునులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారనమాట. సో వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు అనేటువంటిది ఇప్పుడు మనము చూద్దామన్నమాట. ఏం చేశారంటే ఆయన గంగానది తీరానికి దక్షిణ తీరంలో కూర్చుని ఆయన కుషా మ్యాట్ అనమాట, కుషగ్రాసంతో తయారు చేయబడినటువంటి చాప మీద ఆయన కూర్చున్నారు. కూర్చుని ఆ వేళ్ళు ఎటువైపు ఉన్నాయంట, తూర్పు దిక్కుకు వేళ్ళు ఉన్నాయంట. ఆయన ఎటువైపు చూస్తున్నారంట, ఉత్తర దిక్కుకు చూస్తున్నారంట. ఉత్తర దిక్కుకు చూస్తే గనక ఏమిటంటే గనక అది ఆధ్యాత్మిక జయం పొందడానికి చాలా అనుకూలమైనటువంటిదే అనమాట. సో ఆయన రాజ్యభారాన్ని అంతా కూడా తన కుమారుడికి అంతకు ముందే అప్పగించేసి ఆయన రావడం జరిగింది అనమాట. ఏవం చ తస్మిన్ నరదేవ దేవే ప్రాయోపవిష్టే దివి దేవ సంఘా ప్రసస్య భూమౌ వ్యకిరన్ ప్రసూనై రుణుదా ముహుర్ధు భయశ్చ నేదు. ఆ విధముగా పరీక్షన్ మహారాజు ప్రాయోపవిష్టుడయ్యను. ఊర్ధ్వలోకముల యందరి దేవతలందరూ అతని కర్మలను కీర్తించి ఆనందముతో భూమిపై ఏకదాటిగా పుష్పవృష్టి కురిపించిరి, దుందుబులను మోగించిరి. ఎంవిడి భవాని మాత చదువుతారండి. పరీక్షన్ మహారాజు కాలము వరకు కూడా వివిధ గ్రహముల నడుమ వార్తా ప్రసారాలు సాధ్యమయ్యేవి. కనుకనే మోక్షార్థి అయి పరీక్షన్ మహారాజు ప్రాయోపవిష్టుడైనాడన్నది బుద్ధిమంతులైన దేవతలు వసించడి ఉన్నత లోకములను చేరను. మానవుల కన్నను దేవతలు అధిక సుఖ విలాసములు కలిగిన వారైనను భగవనీయములకు మాత్రము కట్టుబడియే ఉందరు. నాస్తికుడైన వాడు లేదా నమ్మకము లేనివాడు ఒక్కడైనను ఉన్నత లోకములందు కానరాడు. తత్కారణముననే ధరిత్రి పైనున్న ఏ భక్తుడైనను వారిచే సదా కీర్తింపబడును. పరీక్షన్ మహారాజు విషయమున వారు మరింత అధికముగా ఉత్తేజితులే
ధరణిపై పుష్పవృష్టి కురిపించడం ద్వారాను దుందుబులను రోగించడం ద్వారాను తమ గౌరవంను వెల్లడి చేసిరి. ఎవరేని భగవద్ధామమును చేరుచున్నచో దేవతలు మిగులు ఆనందింతురు. కృష్ణ భక్తుల ఎడ సదా ప్రియమును కలిగి ఉండే దేవతలు తమ ఆది దైవిక శక్తుల ద్వారా వారికి సర్వ విధములుగా సహాయము కావించుచుందురు. దేవతల అట్టి ద్వారా శ్రీకృష్ణ భగవానుడు వారి ఎడ ప్రసన్నుడగును. ఈ విధముగా జగమునందు శ్రీకృష్ణ భగవానుడు దేవతలు కృష్ణ భక్తుల నడుమ ఒక అగోచరమైన సంపూర్ణ సహకార పరంపర సర్వదా నెలకొని ఏ ఉండను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ పైలోకాల్లో ఉన్నారనమాట, ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి దేవతలు అందరూ కూడా ఉన్నారనమాట. సో వాళ్ళకి ఈ విషయం తెలిసిపోయింది అనమాట, ఇలాగ పరీక్షిత్ మహారాజుకి శాపం వచ్చింది, ఆయన మొత్తం ప్రాయోపవేశం చేసి మొత్తము అన్ని కూడా వదిలిపెట్టి, రాజ్యాన్ని పిల్లల్ని అందరినీ కూడా వదిలిపెట్టి ఆయన మోక్షం కోసం ప్రయత్నిస్తున్నాడు 7 రోజుల్లో అని చెప్పేసి మెసేజ్ అందరికి అన్ని లోకాల్లో కూడా తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఏం చేశారు, గొప్ప గొప్ప ఋషులు మునులు అందరూ కూడా వచ్చేసారు, డైరెక్ట్ గా కొంతమంది వచ్చేసారు ఆల్రెడీ, ఎవరెవరు గొప్పవాళ్ళు వచ్చారని చెప్పేసి మనము ఇంతకు ముందు తెలుసుకున్నాం. సో గొప్పవాళ్ళు అందరూ కూడా వచ్చేసారు. ఎలా అయితే కనుక భీష్మదేవుడు ఆయన కూడా మోక్షం పొందేటప్పుడు అందరికి కూడా తెలిసిపోయింది, అందుకని చెప్పేసి ఆయన చూడడానికి కలవడానికి గొప్ప భక్తుడు కాబట్టి ఆయన కలవడానికి ఎలాగైతే వచ్చారో, పరీక్షిత్ మహారాజు కూడా ఆయన శరీరాన్ని విడిచిపెట్టబోతున్నారు, ఆయన గర్భంలో ఉండగానే విష్ణువు చేత రక్షింపబడ్డాడు ఆయన, అందుకే ఆయన ఏమన్నారు విష్ణురాతుడు అని అన్నారు. అటువంటి గొప్ప మహాభాగవతోత్తముడు శరీరం విడిచిపెడుతున్నాడు అని అంటే కనుక ఖచ్చితంగా ముక్తిని పొందుతాడు. సో ఇలాంటి ఈవెంట్స్ అన్నమాట విశ్వంలో కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు అన్నమాట, అలాంటివి చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎలా అయితే కనుక బద్ధజీవులు, కొన్ని కోట్ల 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 మంది బద్ధజీవులు ఉంటారు, ఆ బద్ధజీవుల్లో ఎవరో ఒకళ్ళు యొక్క భౌతిక ప్రపంచం యొక్క బంధనాల నుంచి విడివడి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళబోతున్నారు అని అంటే కనుక అది మామూలు అచీవ్మెంట్ కాదనమాట. ఎలా అంటే కనుక దేశం మొత్తం మీద కొన్ని లక్షల మంది చదువుతూ ఉంటారు, ఐఐటి ఎగ్జామ్కి అటెండ్ అవుతారు, ఎవరికైనా సరే ఐఐటిలో ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఐఐటి కాలేజీలో జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు, ఆ అబ్బాయి దగ్గరికి అందరూ చుట్టుపక్కల ఊళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి అభినందిస్తారనమాట. సో అదే విధంగా ఈ యొక్క దేవతలు భౌతిక ప్రపంచంలో 14 లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్స్ ఉండేవన్నమాట ఇది వరకు కూడా, ఎందుకంటే కలియుగం రాలేదు. కలియుగం వచ్చిన తర్వాత ఏం చేశారంటే కనుక మన యొక్క భూమండలానికి వేరే గ్రహవాసులతోటి పూర్తిగా కమ్యూనికేషన్ కట్ చేసేసారనమాట. కానీ అంతకుముందు త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగంలో మొత్తం కమ్యూనికేషన్స్ ఉండేవి. ఇంద్రుడు కూడా వచ్చేవాడు అనమాట రకరకాల ఫంక్షన్స్ కి వాటికి కూడా, ఈవెన్ రాజసూయ యజ్ఞంలో కూడా ఆయన వచ్చి పార్టిసిపేట్ చేశారనమాట, రాజసూయ యజ్ఞంలో కూడా. సో అలాగా కమ్యూనికేషన్ ఉండేది, వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. ఇలాగ పరీక్షిత్ మహారాజు గొప్ప భక్తుడు, ఆయన ప్రాయోపవేశం చేశాడు ఆయన, సో ఏదో జరగబోతోంది, పూర్తిగా తెలియదు వాళ్ళకి క్లారిటీగా ఎలా జరగబోతుందో, బట్ సమ్ గ్రేట్ ఈవెంట్ ఇది, చాలా గొప్ప సంఘటనలు జరగబోతున్నాయి అని చెప్పేసి వాళ్ళ ముందే యాంటిసిపేట్ చేసి, విష్ణురాతుడు కాబట్టి వాళ్ళు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తాం కదండి మనం కూడాను, ఎవరైనా సరే బాగా చదువుకునే వాళ్ళు ఉంటే కనుక వాడికి ఖచ్చితంగా వచ్చేస్తుంది అంటే కనుక ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తాను అడ్వాన్స్ అన్నమాట. సో అలాగే పరీక్షిత్ మహారాజు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, పైనుంచి పూలవాన కురిపించారన్నమాట. సో ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అని అంటే కనుక ఆ పైలోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, వాళ్ళందరూ కూడా విష్ణువు యొక్క భక్తులే అన్నమాట. కానీ ఏంటంటే కనుక కొంచెం వాళ్ళు భోగజీవులై ఉంటారు, కానీ మొత్తానికి మాత్రం విష్ణువు యొక్క భక్తులే అన్నమాట వాళ్ళు. సో అక్కడ నాస్తికులు కానీ నమ్మకం లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు కనుక పరీక్షిత్ మహారాజ్కి పూలవృష్టి కురిపించడం ద్వారా సేవ చేస్తే కనుక ఎవరు ఆనందిస్తారండి, శ్రీకృష్ణ భగవానుడు ఆనందిస్తారు. కాబట్టి ఎలా అయితే కనుక భక్తులు ఎవరైనా గ్రేట్ డివోటీస్ కానీ మహారాజులు కానీ వస్తే కనుక మనం వాళ్ళకి సేవ చేయడానికి వెళ్తాం, అలాగే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, పరీక్షిత్ మహారాజ్కి ఏదో విధంగా సేవ చేయాలి అని చెప్పేసి పూలవృష్టి కురిపించి దుందుబులన్నీ కూడా మోగించారన్నమాట. సో భక్తులకి అదేవిధంగా దేవతలకి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి మధ్య ఉన్నటువంటి సంబంధము ఆ విధంగా ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఇది
ఒక జీవుడు భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టి మాయ యొక్క ప్రభావం నుంచి బయటపడి ఆధ్యాత్మిక లోకం వెళ్తున్నాడు అంటే కనుక చాలా చాలా రేర్ గా జరుగుతుందన్నమాట. అటువంటి ఇన్సిడెంట్స్ చాలా రేర్ అన్నమాట. మనుష్యాణం సహస్రేషు, ఎంతో మంది అనమాట, కొన్ని లక్షల కోట్ల మందిలో ఎవరో ఒక్కళ్ళు మాత్రమే అలా వెళ్ళగలుగుతారనమాట. ఎవరైనా సరే అలా వెళ్ళగలిగారు అంటే కనుక, చూడగలిగారు అంటే చాలా చాలా అదృష్టం అనమాట. యాక్చువల్గా మనం చూస్తాం రీసెంట్గానే అంటే కనుక మనకి తెలుసున్నటువంటి తక్కువ ఒక 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు చరిత్రలోనే చూసుకుంటే కనుక తుకారాం మహారాజ్ అనమాట ఆయన, భక్త తుకారాం గారు. సో ఆయన ఎప్పుడు వెళ్ళారు, వైకుంఠానికి ఎలా వెళ్ళారు అంటే కనుక, ఆయన వెళ్లే ముందు వైకుంఠానికి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అందరికీ కూడా చెప్పారు. ఆయన ముందుగానే అందరికీ చెప్పారు ఆయన వైకుంఠానికి వెళ్తున్నానని. సో అందరి కళ్ళ ముందు కూడా వైకుంఠం నుంచి విమానం వచ్చింది ఆయన కోసం. ఆ విమానం ఎక్కి అందరి కళ్ళ ముందు కూడా అందరికీ కూడా చెప్పి, నామం తీసుకోండి, కృష్ణుడి నామ జపం చేయండి, విఠల నామం జపం చేయండి అని చెప్పి అందరికీ చెప్పి అందరి కళ్ళ ముందు కూడా ఆయన వైకుంఠానికి వెళ్ళడం జరిగింది అనమాట. అప్పట్లో కెమెరాలు మొబైల్లు లేవు కాబట్టి రికార్డ్ చేయలేదు కానీ, బట్ ఇట్ ఈస్ రికార్డెడ్ అనమాట. స్క్రిప్చర్స్ లో అందరూ కూడా చెప్తారనమాట, ఆయన తుకారాం మహారాజు అలాగా వైకుంఠానికి వెళ్ళారు, అందరి కళ్ళ ముందు కూడా ఆయన వెళ్ళడం జరిగింది అని చెప్పేసి అనమాట. సో అలాగే చాలా మంది భక్తులు ఉన్నారనమాట. సో ఒక్కొక్కసారి వాళ్ళు ఎలా వెళ్తారో తెలియదు కానీ, బట్ తుకారాం మహారాజ్ మాత్రం అందరి ముందు కళ్ళ ముందు కూడా ఆయన వెళ్ళడం జరిగింది అనమాట. సో అలాగే దేవతలకు కూడా, పరీక్షిత్ మహారాజ్ కూడా అలాగే ఆయనకి మోక్షం వస్తుంది, భౌతిక ప్రపంచం నుంచి వెళ్ళిపోతారు కాబట్టి యాంటిసిపేట్ చేసి ఆయనకి ముందుగానే పూలవృష్టి కురిపించేశారనమాట. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మహర్షయో వై సముపాగతేయ ప్రసస్య సాద్వీత్యనుమోదన మోదమాన ఊచుః ప్రజానుగ్రహశీల సార యదుత్తమ శ్లోక గుణాభిరామం. అచ్చట చేరిన మహర్షులందరూ పరీక్షిత్ మహారాజు నిర్ణయమును అభినందించి బాగు బాగు అని పలుకుట ద్వారా తమ ఆమోదమును తెలియచేసిరి. భగవానుడి శక్తులన్నింటినీ గుణరీతిని కలిగి ఉన్నందున సాధారణముగా ఋషులందరూ జనులకు శుభమును కలుగజేయవలననియే తలుతురు. కనుకనేవారు కృష్ణ భక్తుడైన పరీక్షిత్తును గాంచి ముదముంది ఇట్లు పలుకసాగిరి. శశికళ మాత చదువుతారండి. స్థితికి ఎదుగుట ద్వారా జీవుని సహజ సౌందర్యము మరింతగా వృద్ధి చెందగలదు. శ్రీకృష్ణుని ఎడగల అనురాగం నందే పరీక్షిత్ మహారాజు తన్మయుడై ఉండెను. అది గాంచిన మహర్షి గణము మిక్కిలి ముదమంది ఆమె తమ ఆమోదమును బాగు బాగు అను పలుకుట ద్వారా తెలియజేసి, అటువంటి మహాత్ములు సామాన్య జనులకు శుభమును కలుగజేయవలెనని సహజంగా కోరి ఉంటుంది. కనుకనే పరీక్షిత్ మహారాజు వంటి మహానుభావుడు భక్తిలో పురోగతి చెందుటను గాంచి వారి ఆనందమునకు హద్దులు లేకుండా, తత్కారణంలోనే వారు తమ సత్యానుసారము దీవెనలను అందించింది. శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవ ఆ విధముగా పరమ మంగళకరమైనందునే దేవతలు ఋషులు చివరకు శ్రీకృష్ణ భగవానుడు కూడా భక్తుని యొక్క ప్రియమునందు తత్ఫలితముగా సమస్తము మంగళప్రదముగా ఉన్నట్లు భక్తుడు గుర్తించగలడు. అంతేగాక పురోగమ్యకు భక్తుని భక్తి మార్గం నందలి అమంగములన్నీను తొలగింపబడగలవు. మరణమాసన్నమైన సమయంలో మహర్షులను కలుసుకొనుట పరీక్షిత్ మహారాజునకు నిక్కముగా మంగళప్రదమే. ఈ విధంగా బ్రాహ్మణ బాలుని నామమాత్ర శాపం ద్వారా అతడు పరమ లాభమును పొందాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో అక్కడికి మనమే ఇప్పుడే చెప్పుకున్నాం మనం, గొప్ప గొప్ప ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో అన్ని లోకాల్లో కూడా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసారు పరీక్షిత్ మహారాజ్ దగ్గర. సో ఆయన విధంగా ప్రాయోపవేశం చేయడానికి అంటే కనుక చనిపోయేదాకా కూడా ఇంకా ఎటువంటి ఆహారం కూడా తీసుకోకూడదని ఆయన నిర్ణయించుకుని గంగానది తీరం దగ్గరకు వచ్చి ఆయన డెసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చి చూసి చాలా చాలా ఆనందపడ్డారంట. వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడి, బాగు బాగు చాలా బాగా చేస్తున్నావయ్యా, చాలా మంచి పని చేస్తున్నావు అని చెప్పి వాళ్ళందరూ కూడా అభినందించారంట. చూసారా, భక్తిలో
ముందుకు వెళ్తున్నాడు ఆయన పరీక్షిత్ మహారాజు, భగవత్ సాన్నిధ్యాన్ని పొందబోతున్నాడు. వేరే వాళ్ళు గొప్ప ఋషులు మునులు ఎవరు కూడా వాళ్ళు అసూయ పెట్టుకోలేదు. వాళ్ళందరూ కూడా ఓ ఆయన వెళ్ళిపోతున్నాడు, మేము వెళ్ళట్లేదని అసూయ పెట్టుకోలేదు. ఏం చేశారు, ఇంకా అభినందించారనమాట, గ్రేట్, సో చాలా గ్రేట్ అని చెప్పేసి. సో అలాగే మనం కూడా ఎటువంటి అసూయ కూడా ఉంచుకోకూడదు అనమాట. వేరే భక్తులు, వేరే భక్తులు మనకన్నా బాగా చేస్తున్నారు అనుకోండి, బాగా ముందుకు వెళ్తున్నారు అని అనుకోండి, సో మనం అసూయ పెట్టుకోకూడదు వాళ్ళ పట్ల. ఓ బాగా చేస్తున్నారు, మనం కూడా కుదిరినంత చేయాలి ఇంకా బాగా అని మాత్రమే అనుకోవాలన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు సంతోషపడ్డారు, వాళ్ళందరూ కూడా అభినందించడం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు కూడా సంతోషపడ్డారనమాట. సో ఆ విధంగా గొప్ప గొప్ప ఋషులు మహర్షులు అనమాట, యాక్చువల్గా సప్తర్షులు అందరూ కూడా ఇంచుమించు రావడం జరిగిందనమాట. సప్తర్షులు అంటే కనుక వాళ్ళు బ్రహ్మదేవుడి మొదటి రోజు, ఆయన జన్మ తీసుకున్న తర్వాత మొదటి రోజు సృష్టి ప్రారంభంలో వాళ్ళు వస్తారనమాట సప్తర్షులు. సో ప్రతి మన్వంతరంలో కూడా వాళ్ళు మారుతూ ఉంటారు సప్తర్షులు. సో అటువంటి సప్తర్షుల యొక్క దర్శనం కలగడము అని అంటే కనుక చాలా చాలా అరుదనమాట. సో వాళ్ళందరి యొక్క దర్శనము కూడా పరీక్షిత్ మహారాజుకు దొరికింది, వాళ్ళందరి యొక్క ఆశీస్సులు కూడా ఆయనకి దొరికినాయి అనమాట. ఇవంతా కూడా ఏంటి, ఆ బ్రాహ్మణ బాలుడి యొక్క నామమాత్రపు శాపం వలన ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట. యాక్చువల్గా శృంగి ఆ విధంగా శాపం పెట్టడం మూలంగా పరీక్షిత్ మహారాజుకి మంచి చేశాడనమాట. సో ఎందుకంటే కనుక అదంతా కూడా భగవంతుని యొక్క అంతరంగ లీలలో, ఎందుకంటే భక్తులు ఎప్పుడు కూడా స్వామి యొక్క ఇంటర్నల్ పొటెన్సీ అంతరంగ శక్తిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళ మీద మాయ అనేటువంటిది ప్రభావం ఎప్పుడు కూడా చూపించదు అనమాట. నవాయిదాం రాజర్షి వర్య చిత్రం భవత్సు కృష్ణం సమనువ్రతేషు ఏ ధ్యాసనం రాజు కిరీట జుష్టం సద్యోజహు గర్భ వాతా స్వకామా. మహర్షులందరూ చెప్తున్నారంట, దేవదేవుడైన శ్రీకృష్ణునే అనుసరించడి పాండవ వంశ రాజర్షులలో శ్రేష్ఠుడా శ్రీ భగవానుని నిత్య సాహచర్యము పొందుటకై పలు రాజుల కిరీటములచే అలంకరింపబడిన రాజ్యసింహాసమును నీవు పరిత్యజించుట ఆశ్చర్యకరమేమియును కాదు. మల్లేశ్వరి మాత చెబుతారండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పదవుల నలంకరించడి మూర్ఖ రాజకీయ నాయకులు తాము పొందిన తాత్కాలిక పదవులనే జీవితపు అత్యుత్తమ లాభముగా పరిగణింతురు. తత్కారణముగా వారు శ్రీకృష్ణ భగవాన్ని నిత్య ధామమునందు ఆ దేవదేవుని ఒకనొక నిత్య సహచరునిగా ముక్తిని పడయుటియే మానవ జీవిత దివ్య లాభమని ఎరుగక జీవితపు చివరి క్షణము వరకు ఆ పదవులనే పట్టుకొని వ్రేలాడుచుందరు. ఈ ప్రయోజనమును పొందుట కొరకే మానవ జీవితం ఉద్దేశింపబడి ఉన్నది. తన నిత్యధామమును చేరుటయే వాస్తవమునకు పరమోత్తమమైన లాభమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు 10 మార్లు ఉన్నాడు. నరసింహస్వామిని ప్రార్థించుచు బాలభక్తుడైన ప్రహ్లాదుడు ఈ విధముగా పలికి ఉండెను. హే ప్రభు, ఈ భౌతిక జీవన విధానమును గాంచి నేను మిగుల భీతి చెంది ఉన్నాను. అతి భయంకరమగు ఈ ఉగ్ర నరసింహ రూపమును గాంచి నేను కించిట్టు కూడా భీతిల్లుటలేదు. తిరగలి రాయి వంటి ఈ భౌతిక జీవనమున మేమందరము నిర్దాక్షిణ్యంగా చూర్ణమొగుచున్నాము. అతి ఘోరమైన జీవితపు చుడుకుండమున మేము చిక్కుబడి ఉన్నాము. కనుకనే హే ప్రభు, నీ సేవకులలో ఒకనిగా నీ నిత్యధామమునకు నన్ను కొనిపొమ్మని నిన్ను అర్థించుచున్నాను. ఆ భౌతిక జీవనమునకు చరమ ముక్తి అదియే. భౌతిక జీవనము చేదు అనుభవము నాకు మెండుగా ఉన్నది. చేసిన కర్మలను అనుసరించి ఏ జీవజాతుని ఎందు జన్మించినప్పటికీ ప్రియులైన వారి నుండే విరహము మరియు అవాంఛితమైన దాన్ని పొందుటయాలని రెండు విషయములను నేను అతి కష్టముతో అనుభవించుటిని. ఇక వాటికి ప్రతిక్రియ చేయుటకై నేను చేపట్టిన పరిష్కారములు మూల రోగముల కన్ను ప్రమాద కర్మగా తయారైనవి. ఆ విధంగా ఒక సమస్య నుండి వేరొక సమస్యను నేను జన్మ జన్ములుగా పొందుచున్నాను. కనుక ఓ దేవాయి, నీ చరణ కమలముల చెంత నాకు ఆశ్రయమొసకమని నేను అర్థించుచున్నాను. ప్రపంచమునందలి పలువురు సాధువుల కన్నను ఘనులైన పాండవులు భౌతిక జీవన విధానపు చేదు ఫలితములను ఎరిగి ఉన్నారు. కనుకనే తాము పొంది ఉన్నటువంటి రాజ్యసింహాసన మెరుగులను గాంచి వారెన్నడూ మోహగ్రస్తులు కాలేదు. నిత్య సాహచర్యమునకై భగవాన్ చే పిలుపు నందడి అవకాశమునే వారు సదా కోరి ఉండేది. పరీక్షన్ మహారాజు ధర్మరాజుకు తగినటువంటి మనుముడై ఉండెను. ధర్మరాజు రాజసింహాసనమును మనుముడైన పరీక్షన్ మహారాజుకు ఇచ్చి వేసెను.
అదే విధముగా ధర్మరాజు మనుమడైన పరిషన్ మహారాజు తన రాజసింహాసనమును తనయుడైన జనమేజయునకు ఇచ్చివేసెను. శ్రీకృష్ణ భగవాన్నే కచ్చితముగా అనుసరించే వారైన వంశమునందరి రాజులందరి పద్ధతి ఈ రీతిగా ఉండెను. కనుకనే కృష్ణ భక్తులైన వారు భౌతిక జగత్తు మెరుగులొచ్చే ఎన్నడనో మోహం నాకు గురికారు. భ్రాంతిమయము అసత్య పూర్ణము అగు జీవిత విధా భౌతిక జీవన విధానపు విషయమున వారు అసంగులై నిష్పక్షపాతులుగా జీవించరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కనుక యొక్క శ్లోకంలోను మనము మనకున్నటువంటి సంపద, మనకున్నటువంటి స్థాయి, లేకపోతే కనుక ఒక పదవి కానీ, లేకపోతే కనుక మన ఇంట్లోనే మనం యజమాని అనేటువంటి ఒక భావన, అన్నీ నేనే చూడాలి, అన్నీ నేనే కంట్రోల్ చేయాలి, అన్నీ అందరూ నేను చెప్పిన మాటే వినాలి అని చెప్పి ఆ పొజిషన్ పట్టుకుని వేలాడుతూనే ఉన్నారన్నమాట. మనం చూసాం చాలా మంది రాజకీయ నాయకులు అన్నమాట, వాళ్ళు ఎంతో పై స్థాయిలకు వెళ్ళారు. వెళ్ళినా సరే వాళ్ళు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఆ పదవి వాళ్ళకు ఉండాలి అని చెప్పి అంటి పెట్టుకునే ఉంటారన్నమాట. వాళ్ళు ఆ పదవి లేకపోతే కనుక వాళ్ళకి ఇంకా ఏమవుతుందో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఆ విధంగా తయారైపోతారనమాట. ఆ పదవి నిలబెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఎటువంటి హేయ కార్యాలు చెయ్యడానికైనా సరే వాళ్ళు రెడీ అయిపోతారనమాట. ఎటువంటి తప్పు పనులు చేయడానికి ఎలాగైనా సరే నాకు పదవి కావాలి. కానీ ఉంటారా చూడండి, మనం ఎంతమంది రాజకీయ నాయకులను చూసాము, చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉండి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చాలామంది పదవిలో ఉండి చాలా పీక్లో అనమాట, వాళ్ళ రాజకీయ జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. యాక్చువల్గా వీళ్ళెవరూ కూడాను రిటైర్మెంట్ అనేది తీసుకొని తీసుకోరన్నమాట. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు చనిపోయేదాకా కూడా ఆ యొక్క పదవి పైన వ్యామోహం అనేటువంటిది వాళ్ళకి పోదన్నమాట. బాగానే ఉంది, మనం చెప్పుకున్నాం రాజకీయ నాయకులే కదండి వాళ్ళు ఎక్సెప్షన్ కదండి, మనం రాజకీయ నాయకులు కాదు కదా, మనకేమిటి అని అంటే కనుక మనలో కూడా అటువంటి స్వభావాలు ఉన్నాయి, కొంతమందిని చూస్తాం అన్నమాట. సో చనిపోయేదాకా కూడా వాళ్ళు ఆ యొక్క వాళ్ళ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క సంపదలు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఇవ్వరు, మొత్తం అంతా వాళ్ళ దగ్గరే పెట్టుకుని కంట్రోల్ చేయాలి అని చూస్తారన్నమాట మొత్తం అన్నమాట. ఇంకా పిల్లలకు కానీ వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ ఎంత అలాగుంటారంటే కనుక వాళ్ళు మొత్తం అంతా కూడా వాళ్ళే తీసుకుని వాళ్ళే కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళందరినీ కూడా బాధ పెట్టి అలా కూడా చేస్తూ ఉంటారన్నమాట. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారనమాట, చాలా చాలా మందిని చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇదివరకు సిస్టమ్ ఎలా ఉండేది అని అంటే కనుక పాండు ధర్మరాజు ఏం చేశారండి ఆయన, ఎప్పుడైతే కనుక మనం ఇప్పుడు ఇంతకు ముందు అధ్యాయంలో చూసాం, ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానం అయిపోయింది, ఆయన తన యొక్క ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళిపోయారు అని చెప్పి తెలిసింది ఆయనకి. సో అంతకుముందే నారదముని వచ్చి చెప్తారనమాట, నువ్వు చక్కగా రాజ్యం శ్రీకృష్ణ భగవానుడి భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు చేయమని చెప్పి ఆయన చెప్పారు నారదముని. కాబట్టి ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడు తన ధామానికి వెళ్ళిపోయారు అన్నప్పుడు ఏం చేశారు, వెంటనే పరీక్షిత్ మహారాజుని రాజు కింద కూర్చోబెట్టేసి కృపాచార్యుడి యొక్క ఆధీనంలో ఆయనకి బాధ్యతలు అప్పగించేసి డైరెక్షన్ అది ఇవ్వమని చెప్పేసి పరీక్షిత్ మహారాజుని కూర్చోబెట్టి వాళ్ళందరూ కూడా పాండవులందరూ కూడా అరణ్యానికి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఎప్పుడైతే కనుక సేమ్ ఆయన యొక్క అడుగు జాడల్లోనే అనమాట పరీక్షిత్ మహారాజు కూడా ఏం చేశారండి, ఆయన కూడాను తన యొక్క తనకి ఇలాగ శాపం వచ్చిందన్న వెంటనే తన కుమారుడైనటువంటి జనమేజయుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టేశారు. కూర్చోబెట్టేసి నువ్వు చూసుకో అని చెప్పి బాధ్యతలు అప్పగించేసి ఏమి నాకు అసలు సంబంధమే లేదు అన్నట్టు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారనమాట. యాక్చువల్గా ఎంత ఐశ్వర్యము అని అంటే కనుక ధర్మరాజుకి కానీ పరీక్షిత్ మహారాజుకి కానీ మొత్తం భూమండలం అంతా కూడా, భూమండలంలో ఉన్నటువంటి అన్ని వర్షాలు కూడా అంటే కనుక యొక్క ఉప్పు సముద్రం చుట్టూ ఉన్నటువంటి భాగం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉందన్నమాట. సింగిల్ అంత కంట్రోల్ ఉన్నా, అంత శక్తి ఉన్నా, ఎంతో మంది రాజులు సింహ వాళ్ళ యొక్క కిరీటాలన్నీ కూడా ఆయన యొక్క సింహాసనం దగ్గర ఉన్నా, ఆ సింహాసనం నాకేం అవసరం లేదు, దానికి వాల్యూనే లేదు అన్నట్టు దాన్ని తీసి ఒక గడ్డి పోచ్చ కింద తీసి దాన్ని పక్కన పెట్టి వదిలేసి వచ్చేసారు.
సో అటువంటి వైరాగ్యము, అటువంటి డిటాచ్మెంట్ ఉన్నందుకు ఆ యొక్క ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో, సో పరీక్షిత్ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని, అంత వైరాగ్యాన్ని చూసి వాళ్ళు ఏం చేశారండి, పరీక్షిత్ మహారాజుని చాలా చాలా ఆశ్చర్యకరం, చాలా చాలా గొప్పగా చేశావు, పాండు వంశంలోకి నువ్వు కరెక్ట్గా పాండురాజు యొక్క వంశానికి తగినటువంటి వారసుడు నువ్వు, కాబట్టి ఈ విధంగా చేయటంలో గొప్ప విషయం ఏం కాదు, నువ్వు ధర్మరాజుకి తగినటువంటి వారసుడివి అని చెప్పి పొగడ్డం జరిగిందన్నమాట. సో తర్వాత ఏం చెప్తున్నారో చూద్దాం. సర్వే వయం తావదిహస్మహేధా కళేవరం యావదసౌ విహాయ లోకం పరం విరజస్కం విశోకం యాస్యత్యయం భగవత్ ప్రధానా. భాగవత ప్రధానుడైన ఈ పరీక్షిన్ మహారాజు సమస్త లౌకిక కల్మషముల నుండి సర్వ శోకముల నుండి విడివడి ఉన్నట్టి దివ్య లోకములను చేరునంత వరకు మనమిచ్చటనే వేచి ఉందుము. హరి కృష్ణ శాంతిమాత చెబుతారండి. హరే కృష్ణ కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభువారు వారి భాష్యం ప్రభువారికి. ఆకాశమునందలి మేఘపు తునకతో పోల్చబడు ఈ భౌతిక సృష్టి పరిధికి పరముగా వైకుంఠ లోకములతో నిండిన ఆధ్యాత్మిక ఆకాశము పరమ వ్యోమము ఒకటి కలదు. అట్టి వైకుంఠ లోకములు సైతము పురుషోత్తమ లోకము, అచ్యుత లోకము, త్రివిక్రమ లోకము, ఋషికేశ లోకము, కేశవ లోకము, అనిరుద్ధ లోకము, మాధవ లోకము, ప్రద్యుమ్న లోకము, సంకర్షణ లోకము, శ్రీధర లోకము, వాసుదేవ లోకము, అయోధ్య లోకము, ద్వారకా లోకము వంటి భిన్న భిన్న నామములతో పిలువబడుచుండును. అటువంటి అనంత సంఖ్యలో గల దివ్య లోకములందు శ్రీకృష్ణ భగవానుడు విరాజమానుడై ఉండును. అచట గల జీవులందరూ ఆ దేవదేవుడు సమానముగా ఆధ్యాత్మిక దేహమును కలిగి. హరే కృష్ణ. చదవండి మాతాజీ. ఆధ్యాత్మిక దేహమును కలిగి ముక్త పురుషులై ఉందరు. భౌతిక కల్మషము అచట గోచరించదు. అచట సమస్తము ఆధ్యాత్మికమే. తత్కారణమున శోక కారణమేదియును అచట ఉండబోదు. పూర్ణ ఆధ్యాత్మికానందమును కలిగి ఉండడి అచటి వారు జన్మ మృత్యు జరా వ్యాధి రహితులై ఉందురు. అటువంటి వైకుంఠ లోకములన్నింటి కన్నను పైన గలదే శ్రీకృష్ణ భగవానుడు అతని ప్రత్యేక సహచరుల లోకమైన గోలోక బృందావనము. పరీక్షన్ మహారాజు ఆ ప్రత్యేక లోకమునే పొందనున్నందున ఋషిగణమంతయు ఆ కార్యమున వీక్షింప అచట సమకూడిరి. గణుడైన పరీక్షన్ మహారాజు యొక్క తిరోగమనమును గూర్చి వారు తమలో తాము చర్చించుకొని అంతటి భాగవతోత్తముని గాంచుట ఇకపై సాధ్యము కానందున చివరి క్షణము వరకు అతన్ని చూడగోరిరి. భగవద్భక్తుడు మరణించునప్పుడు శోక కారణమేదియును లేదు. ఏలయన అతడు భగవద్ధామము నందే నిశ్చయముగా ప్రవేశింపగలడు. కాని అటు భక్తులు కనుమరుగవుటయే గొప్ప దురవస్థ కనుక వారి మరణము నిజముగా దుఃఖదాయకమే. శ్రీకృష్ణ భగవానుడు ఏ విధముగా మన చర్మ చక్షువులచే దర్శనమునకు దుర్లభుడో పరమ భాగవతోత్తములు కూడా ఆ విధముగా దర్శనమునకు దుర్లభులే. కనుకనే చివరి క్షణము వరకు అతడనే నిలిచి ఉండవలెనని మహర్షులు చక్కగా నిర్ణయించుకొనిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇంతకు ముందు శ్లోకంలో కూడా చెప్పారన్నమాట, ఎప్పుడైతే కనుక ప్రహ్లాద్ మహారాజు ఆయనకి నరసింహదేవు దర్శనం ఇచ్చినప్పుడు, తండ్రి వాళ్ళ యొక్క తండ్రి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆయన ప్రార్థిస్తారన్నమాట. ప్రార్థించినప్పుడు ఏం చెప్తారంటే కనుక, నాకు చాలా భయంకరమైనటువంటి మిమ్మల్ని చూసినా సరే నాకు భయం కలగట్లేదు, కానీ ఒక భౌతిక ప్రపంచం యొక్క మాయని ఏ విధంగా భౌతిక ప్రపంచము ఒక తిరగలిలో వేసిన బియ్యం లాగా మమ్మల్ని పిండి పిండి చేసేస్తూ ఉంది. సో ఈ యొక్క భౌతిక ప్రపంచం ఎంత దుర్లభము, ఎన్ని కష్టాలు పడవలసి వస్తోంది, అయిన వారి దగ్గర నుంచి కూడా విరహాన్ని పొందాల్సి వస్తోంది, అదేవిధంగా కావాలి ఏదో ఒకటి మనకి అవసరమైనటువంటివి అని మనం అనుకుని దానికోసం ప్రయత్నించి అది దక్కక బాధపడము అనేటువంటివి చాలా చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కొన్ని జన్మలు జన్మలుగా మేము అనుభవిస్తున్నాము, కాబట్టి
నన్ను ఇక్కడ ఉంచొద్దు, దయచేసి మీ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోండి, మీ యొక్క పాద కమలాల దగ్గర నాకు ఆశ్రయం ఇవ్వండి అని చెప్పి నరసింహదేవుని ప్రార్థించడం జరిగింది అన్నమాట. సో అదేవిధంగా ఎప్పుడైతే గనక శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు రెండు రకాల ఫీలింగ్స్ వస్తాయన్నమాట, మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నమాట. ఏమిటి, మొదటిది ఒకటి ఆనందంగా ఉంటుంది, రెండోది బాధగా ఉంటుంది అన్నమాట. సో మొదటిది ఏంటి, ఆహా మనతో పాటు ఉండేటువంటి ఒక భక్తుడు వైకుంఠధామానికి వెళ్తున్నారు కాబట్టి సంతోషంగా పడాల్సిన విషయము, అటువంటి వ్యక్తిని మనం చూడగలుగుతున్నాము, అటువంటి సంఘటన మనం చూడగలుగుతున్నాము కాబట్టి చాలా చాలా ఎంత అదృష్టము అతనికి అని చెప్పి ఆనందంగా ఉంటుంది అన్నమాట. రెండవది ఏంటంటే కనుక అటువంటి గొప్ప భక్తుడితోటి మనం ఇప్పటి వరకు కూడా సాంగత్యాన్ని కలిగి ఉన్నాము, చక్కగా ఆయన్ని చూడగలుగుతున్నాము, కానీ ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోతే కనుక ఆయన యొక్క అసోసియేషన్ దొరకదు, ఆయన్ని మళ్ళీ చూడలేము, ఆయనతోటి మాట్లాడలేము, ఆయనకేమి సేవ చేయలేము అని చెప్పేసి రెండు రకాల ఫీలింగ్స్ వస్తాయన్నమాట. సో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఋషులు మునులు వాళ్ళందరికీ కూడా తెలుసు అన్నమాట. ఏం తెలుసు, ఈ యొక్క పరీక్షిత్ మహారాజు యొక్క డెస్టినేషన్, ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నారు అనేది టికెట్ కన్ఫర్మ్, అది పరీక్షిత్ మహారాజ్ది, అందులో డౌట్ ఏమీ లేదు, ఆర్ఐసీ వెయిటింగ్ లిస్ట్ కాదైంది. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క విషయం తెలుసు అన్నమాట. సో కాబట్టి ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ ఆయన యొక్క సాంగత్యం చూడడానికి కుదరదు, మళ్ళీ ఆయన యొక్క దర్శనం చేసుకోవడానికి కుదరదు మనకి. కాబట్టి ఏం చేద్దామా, ఆయన ఉన్నంతసేపు కూడా ఆయన దగ్గరే ఉండి చూద్దాము. అదేవిధంగా ఆయన ఆధ్యాత్మిక లోకానికి ఎలా వెళ్తారో అది కూడా గొప్ప సంఘటన, దాన్ని కూడా మనం చూద్దాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆ యొక్క గొప్ప సంఘటన చూద్దామని చెప్పి ఉండిపోతున్నారన్నమాట. సో మనము చెప్పుకున్నాం మొన్న కూడా, చీకట్లో మనం వేరే రూమ్లో ఉన్నప్పుడు మనకు తెలియదు అనుకోండి, ఆ రూమ్లో చీకటిగా ఉందంటే కనుక ఆ రూమ్లోకి వెళ్ళడానికి భయపడతాం అన్నమాట. అదే మన ఇంట్లో మనం తెలుసున్నటువంటి గది అయితే కనుక చీకటిగా ఉన్నా సరే మనం ధైర్యంగా లోపలికి వెళ్ళి చేసుకుంటాం. అదేవిధంగా పరీక్షిత్ మహారాజ్కి తెలుసు అన్నమాట, ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఎక్కడికి వెళ్తాను నేను, శ్రీకృష్ణుడి యొక్క సాన్నిధ్యానికి వెళ్తాను కాబట్టి ఆయనకి ఎటువంటి భయము కూడా లేదు, నిన్న కూడా చూసాం మనం. సో 7 రోజులు అవసరం లేదు, తక్షకుడు నాకు కావాలంటే కనుక తక్షకుడు ఇప్పుడే వచ్చి కాటువేసేని నాకు అని చెప్పని ఆయన అనుకుంటున్నారన్నమాట. సో అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రపంచాల యొక్క వర్ణన కూడా మనకి శ్రీల ప్రభుపాదుల గారు చెప్పారన్నమాట. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు ఎక్కడికి వెళ్ళబోతున్నారు అని అంటే కనుక ఆధ్యాత్మిక లోకాలు ఉంటాయన్నమాట. ఈ యొక్క భౌతికాకాశానికి అతీతంగా 3/4 వంతులో ఏముంటాయండి, వైకుంఠ లోకాలు ఉంటాయన్నమాట. సో ఆ లోకాల యొక్క ప్రతి లోకంలో కూడా స్వామి చతుర్భుజ రూపంలో ఉంటారు. సో ఒక్కొక్క చోట కూడా ఆయనకి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట, పురుషోత్తమ, అచ్యుత, త్రివిక్రమ, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, మాధవ, కేశవ అని చెప్పి రకరకాలైనటువంటి నామాలతో ఆయన పిలువబడుతూ ఉంటారు. ఆయన పేరుతోటి ఆ యొక్క లోకాన్ని కేశవలోకం, హృషికేశ లోకం, అనిరుద్ధ లోకం, మాధవలోకం, అయోధ్య లోకం, శ్రీధర లోకం, సంకర్షణ లోకం అని చెప్పి పిలువబడుతూ ఉంటాయి. వీటన్నింటికీ కూడా పైన ఏముంటుందంటే కనుక అయోధ్య ఉంటుందన్నమాట. ఈ అయోధ్య కన్నా కూడా పైన ఏముంటుంది అంటే కనుక గోలోక బృందావనం ఉంటుంది. అందులో శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క సన్నిహిత సహచరులతోటి ఆయన ఉండడం జరుగుతుంది అన్నమాట. అక్కడ వైకుంఠ లోకాల్లో ఎటువంటి కష్టాలు కానీ, ఎటువంటి బాధలు కానీ, జన్మ మృత్యు జరావ్యాధులు కానీ ఏమీ ఉండదు అన్నమాట. అక్కడ ఆనందం మాత్రమే ఉంటుంది. ఆనందం కూడా ఎలా ఉంటుందండి, ఆనంద ఆమోది వర్ధనం. సో పెరుగుతూనే పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. అందుకే వాటిని ఏమన్నారు, వైకుంఠ అంటే కనుక విగతాకుంఠ, ఎటువంటి కష్టాలు కానీ బాధలు కానీ ఉండవు అన్నమాట. సో అటువంటి గొప్ప ప్రదేశానికి ఆయన వెళ్ళబోతున్నారు పరీక్షిత్ మహారాజ్ కాబట్టి వెళ్లేదాకా కూడా, ఆయన వెళ్లేదాకా కూడా ఇక్కడే ఉందాము, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి ఆ ఋషులు మునులు అందరూ కూడా డిసైడ్ చేసుకుని అక్కడ కూర్చున్నారన్నమాట. ఎందుకంటే అటువంటి గొప్ప భక్తుల యొక్క దర్శనం కలగడం అనేటువంటిది చాలా చాలా కష్టం అన్నమాట. ఆశ్రుత్య తదృషి గణవచ పరీక్షిత్ సమం మధుచ్యుత్ గురు చావ్యలీకం ఆభాషతైనానభినంద్యయుక్తాన్ శుశ్రూషమాణాశ్చరితాని విష్ణు. మహర్షులు పలికినదంతయు శ్రవణ మధురముగను, అర్ధపూర్ణముగను, పూర్ణ సత్యముగను తెలుపబడినదగిన
తెలుపబడినదగిన ఉందెను. ఆ రీతి మహర్షుల నుండి శ్రవణము చేసిన పిమ్మట పరీక్షన్ మహారాజు దేవదేవుడైన శ్రీకృష్ణుని చరితమును వినగోరి వారిని అభినందించెను. సమాగత సర్వత ఏవ సర్వే వేధాయధామూర్తి ధరాత్ స్త్రీ పృష్టే నేహాదనామృత చకశ్చనార్ధ రుతే పరానుగ్రహమాత్మశీలం. పరీక్షిత్ మహారాజు పలికెను, ఓ మహర్షులారా, విశ్వమునందలి వివిధ స్థానముల నుండి విచ్చేసి మీరు ఇచ్చట దయతో సమకూడి ఉన్నారు. ముల్లోకములను పైనున్న లోకము సత్యలోకమునందు వసించి ఉండడి సాక్షాత్ జ్ఞాన స్వరూపినితో మీరు సమానులై ఉన్నారు. తత్కారణమున మీ ఇతరులకు మేలు కూర్చుట యందు మీరు సహజముగా అభిలాషను కలిగి ఉందురు. ఈ జన్మమున గాని పర జన్మమున గాని దానికి మించి మీరేదియును కోరరు. నాగం సునీత మాత చదువుతారండి. హరే కృష్ణ ప్రభు. భాష్యం బై శీలా ప్రభుపాద్ కి జై. ఐశ్వర్యము, శక్తి, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము లనడి షడ్విభూతులు సహజముగా పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానునికి చెందిన వివిధ లక్షణములై ఉన్నవి. ఆ పరమ పురుషుని అంశలైన జీవులు ఆ లక్షణములను పాక్షికముగానే పూర్ణముగా 78% వరకు కలిగి ఉందురు. సూర్యుడు మేఘముచే కప్పబడినట్లు ఈ భౌతిక జగమున ఆ గుణములు భగవద్గుణములలో 78% వరకు మాయాశక్తిచే కప్పబడి ఉండును. మేఘాచ్ఛాదితమైన సూర్యకాంతి దాని వాస్తవ కాంతి కన్నను తక్కువై ఉండునట్లు అట్టి గుణపూర్ణమైన జీవుని నిజ రూపము దాదాపు అగోచరమై ఉండును. అధోలోకములు, మధ్యలోకములు, ఊర్ధ్వలోకములని లోకములు 3 రకములు. దరిద్రుపై గల మానవులు మధ్యలోకముల ఆరంభములో నిలిచి ఉన్నారు. కాని బ్రహ్మదేవుడు మరియు అతనికి సములైన ఉన్నత జీవులు ఊర్ధ్వలోకములందు వసింతురు. అట్టి ఊర్ధ్వలోకములందలి ఉన్నత లోకమే సత్యలోకము. సత్యలోక వాసులు వేద జ్ఞానపూర్ణులైనందున మాయాశక్తి యొక్క మబ్బుతెర అచట వీడి ఉందుడు. కనుకనే వారు మూర్తి భవించిన వేదములుగా తెలియబడుచున్నారు. భౌతిక ఆధ్యాత్మిక జ్ఞానములు రెండింటినీ సమగ్రముగా కలిగి ఉన్నందున వారు భౌతిక జగమునందు గాని ఆధ్యాత్మిక జగమునందు గాని కోరికను కలిగి ఉండరు. అనగా వారు వాంఛారహితులైన భక్తులు. భౌతిక జగమునందు వారు పొందవలసిన దేదీను లేదు. ఇక ఆధ్యాత్మిక జగమున వారు ఆత్మతృప్తులై ఉందురు. అట్టి ఎడ ఈ భౌతిక జగమునకు వారెందులకై అరుదెంతురు. కేవలము పతిత జనోద్ధరణ నిమిత్తమై వారు భగవత్ ఆజ్ఞను అనుసరించి వివిధ లోకములందు అవతరింతురు. ధరణిపై వారు అవతరించి వివిధ స్థితిగతులకు, వాతావరణములకు చెందిన ప్రపంచ జనులకు శుభమును కలుగజేయుదురు. మాయాశక్తిచే మోహపరవశులైన భౌతికత్వమునందే కొట్టుమిట్టాడు పతిత జనులను ఉద్ధరించుట తప్ప ఈ జగముతో వారికి ఎట్టి సంబంధము ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఆ విధంగా ఎవరైతే కనుక మహర్షులు అందరూ కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా చెప్పిన తర్వాత పరీక్షిత్ మహారాజ్ చాలా సంతోషించారన్నమాట. సంతోషించి అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన అభినందిస్తున్నారన్నమాట. యాక్చువల్గా మనం చెప్తున్నాం ఇప్పుడే, ఆ వచ్చినటువంటి మహర్షులు భూలోకాల నుంచి రాలేదన్నమాట. సత్యలోకము, తపోలోకము, మహర్లోకము అటువంటి గొప్ప గొప్ప లోకాల్లో వాళ్ళు ఉంటారన్నమాట. సో అక్కడ నుంచి వాళ్ళు వచ్చారన్నమాట. సో ఇక్కడ మనం ఏంటంటే కనుక 3 లోకాలు అన్నమాట, అధోలోకాలు, మధ్యలోకాలు, ఊర్ధ్వలోకాలు అన్నమాట. అధోలోకాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఏంటంటే కనుక చాలా భౌతికత్వపు మాయ చాలా ఎక్కువగా కప్పబడి ఉంటుందన్నమాట. మధ్యలోకంలో ఉండే వాళ్ళకి సమానంగా ఉంటుందన్నమాట. ఇంకా పైలోకాలకి వెళ్ళే కొద్ది ఏంటంటే కనుక భౌతికత్వం యొక్క మాయ అనేటువంటిది చాలా చాలా కొంచెం ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది, బట్ చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట మనతో కంపేర్ చేస్తే అన్నమాట. సో ఎవరైతే కనుక ఆ యొక్క గొప్ప ఋషులు మునులు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ భూలోకానికి కానీ లేకపోతే కిందనున్నటువంటి లోకాలకి వాళ్ళు రావడానికి ఇష్టపడరు అన్నమాట. వాళ్ళు కిందనున్నటువంటి లోకాలకి వాళ్ళు రావడానికి ఇష్టపడరు అన్నమాట. ఎందుకంటే కనుక ఇక్కడంతా మాయ చాలా పూర్తిగా కప్పబడి ఉందన్నమాట. కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు పరీక్షిత్ మహారాజ్ కోసం, ఈ మధ్యలోకాలకి ఎందుకు వచ్చారు అని అంటే కనుక
వాళ్ళందరికీ కూడా వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలకి మంచి జరగాలి అని చెప్పని వస్తారు వాళ్ళందరూ కూడా. అదేవిధంగా పరీక్షిత్ మహారాజ్ కోసం వచ్చారంటే కనుక వాళ్ళందరూ కూడా పరీక్షిత్ మహారాజ్ యొక్క మంచి కోరి వాళ్ళందరూ వచ్చారు, నా మంచి కోరే మీరు వస్తున్నారు వచ్చారు అని చెప్పి ఇండైరెక్ట్ గా పరీక్షిత్ మహారాజు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారన్నమాట. తతశ్చవపృచ్ఛమిమం విపృచ్ఛే విభ్రస్య విశ్రభ్య విప్రాయితి కృత్యతాయాత్ సర్వాత్మనాం రియమాణైశ్చ కృత్యం శుద్ధం చ తత్రామృసతాభియుక్త. ఓ విశ్వాస పాత్రులకు బ్రాహ్మణులరా, నా తక్షణ కర్తవ్యమును తెలుపుడని మిమ్ము కోరుచున్నాను. సర్వావస్థల యందు ప్రతి వారి నిజమైన ధర్మమును, ముఖ్యముగా మరణమాసన్నమైన వారి శుద్ధ ధర్మమును గూర్చి చక్కగా యోచించి నాకు తెలియచేయుడు. ఎం లక్ష్మీదేవి మాతాజీ చదువుతారండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ శ్లోకం నందు పరీక్షిణ్ మహారాజు విద్వాంసులకు మహర్షుల ఎడ ఎదుట రెండు ప్రశ్నలు ఉంచినాడు. సర్వావస్థలలో ప్రతి వారి ధర్మమేదనుట తొలి ప్రశ్న కాగా, అతి త్వరలో మరణింపనున్నవాని ప్రత్యేక ధర్మమేదనుట రెండవ ప్రశ్న అయి ఉన్నది. శీఘ్రముగానో లేక 100 సంవత్సరముల పిదపనో ప్రతి ఒక్కడూ మరణించినట్టు వాడే. ఆ రెండు ప్రశ్నలతో మరణించువానికి సంబంధించిన ప్రశ్న అతి ముఖ్యమై ఉన్నది, అనగా జీవిత కాలం అన్నది ముఖ్యమైనది కాదు, మరణింపనున్నవాని కర్తవ్యమే అతి ముఖ్యమై ఉన్నది. సుఖదేవ గోస్వామి ఏతించిన పిమ్మట పరీక్షణ్ మహారాజు ఈ రెండు ప్రశ్నలను తిరిగి అతనికి నివేదించి ఉండెను. కనుకనే ద్వితీయ స్కందము మొదలుకొని చివరి ద్వాదశ స్కందం వరకు శ్రీమద్ భాగవతము ఈ రెండు ప్రశ్నలతోనే ముడిపడి ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా భగవద్గీత యొక్క చివరి అధ్యాయములలో ధృవపరచినట్లు ఆ దేవదేవుని భక్తియుత సేవయే జీవితమున ప్రతివాది నిత్య ధర్మ విషయమున చివరి వాక్యమనుట దాని అందలి సారాంశము. పరీక్షణ్ మహారాజు ఈ సత్యమును ఇదివరకే ఎరిగి ఉండెను, కాని తన నిర్ణయముపై అచ్చట చేరిన మహర్షులందరూ ఏకగ్రీవముగా తీర్పు నొసగవలేనని, తద్వారా తాను తన నిశ్చయమైన ధర్మమునందు ఎటువంటి వాదము లేకుండా నియుక్తుడు కావచ్చునని అతడు కోరెను. అచ్చట అతడు ప్రత్యేకముగా శుద్ధ అను పదమును ప్రయోగించినాడు, నిజమైన అను పదమును ప్రయోగించినాడు. ఆధ్యాత్మిక అనుభవము లేదా ఆత్మానుభవము కొరకై పలు విధానములు పలువురు తత్వవేత్తలచే నిర్దేశింపబడినవి. వాటిలో కొన్ని ఉత్తమములు కాగా కొన్ని మధ్యమములు, మరికొన్ని అధమములై ఉన్నవి. ఇతర విధానములన్నింటినీ పరిత్యజించి శ్రీకృష్ణ భగవానుని చరణకమలములకే శరణు చొచ్చి తద్వారా సర్వ విధములైన పాపముల నుండి వాటి ఫలముల నుండి రక్షణ పొందుమనియే ఉత్తమ విధానము నిర్దేశించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో ముందుగా అక్కడ వచ్చినటువంటి ఋషులందరినీ కూడా ఆయన ఏం చేశారు, వాళ్ళందరినీ కూడా అభినందించారు. సో మీలాంటి గొప్ప ఋషుల యొక్క దర్శనం కలగడం అనేటువంటిది చాలా దుర్లభము. సో మీరు ఎందుకు వస్తారు దర్శనం ఇవ్వడానికి అంటే కనుక మాలాంటి వాళ్ళ యొక్క మంచి కోసమే మీరు వస్తారని చెప్పిన తర్వాత పరీక్షిత్ మహారాజు వాళ్ళని రెండు ప్రశ్నలు అడుగుతారనమాట ఆయన యొక్క కర్తవ్యం గురించి. చూడండి, ఆయన జీవితాంతము కూడా ఆయన యొక్క బాధ్యతలు కర్తవ్యాలు కూడా చాలా చక్కగా నిర్వర్తించారు. ఆయన ఇప్పుడు కూడా ఆయన అదే అడుగుతున్నారు ప్రశ్న. ఈ ప్రతి ఒక్కళ్ళ యొక్క నిజమైనటువంటి అన్ని అవస్థలలో కూడా రెండు ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న, సర్వావస్థల యందు ప్రతి వారి యొక్క నిజమైనటువంటి ధర్మం ఏమిటి? రెండవ ప్రశ్న, మరణమాసన్నమైన వారి శుద్ధ ధర్మం ఏమిటి? చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అన్నమాట. ప్రశ్నలు కూడా గుర్తు పెట్టుకోవాలి మనము, ఎందుకంటే కనుక ముందు మనం సెకండ్ క్యాంటోకి వెళ్ళబోతున్నాం, మిగతా భాగవతం అంతా కూడా మనం చదవబోతున్నాం అన్నమాట.
సో మొత్తం భాగవతం అంతా కూడా ఈ రెండు ప్రశ్నల యొక్క సమాధానంగా చెప్పబడింది అన్నమాట. ముందుగా ఇక్కడ వచ్చినటువంటి ఋషులను అడుగుతున్నారు ఈ విధంగా చెప్పండి ఏమిటి అని చెప్పేసి. యాక్చువల్గా పరీక్షిత్ మహారాజ్కి ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసు ఆయనకి ఆల్రెడీ. తెలియబట్టే ఆయన జీవితాంతము కూడా శ్రీకృష్ణ భగవాను ఎప్పుడు తలుచుకుంటూ ఆయన యొక్క కర్మలన్నీ కూడా చేశారన్నమాట. కానీ ఎందుకు అడుగుతున్నారు వీళ్ళందరినీ అని అంటే కనుక అక్కడ ఉండేటువంటి ఋషులు మునులు యొక్క గైడెన్స్ తీసుకొని వాళ్ళ యొక్క ఆమోదం తెలిపిన తర్వాత చేస్తే కనుక ఆ ప్రయత్నంలో ఇంకా బాగా బలంగా చేయగలుగుతాం కాబట్టి ఆయన ఆ విధంగా వాళ్ళందరినీ కూడా అడుగుతున్నారన్నమాట ఏం చేయమంటారు అని చెప్పేసి. ఆధ్యాత్మిక అనుభవంలో కొన్ని రకరకాలు ఉంటాయన్నమాట, హై గ్రేడ్, లో గ్రేడ్, మీడియం గ్రేడ్ అన్నమాట. సో ఉత్తమాలు, మధ్యమాలు, అధమాలు కూడా ఉంటాయన్నమాట. కాబట్టి పరీక్షిత్ మహారాజ్ అడుగుతున్నారు శుద్ధ ధర్మం ఏమిటి, అన్నిటికంటే కూడా హయ్యెస్ట్ ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట. సో మొదటి ప్రశ్న ఏంటండి అడిగింది? ప్రశ్న ధర్మం ఏమిటి, ప్రశ్నలు అన్నమాట రెండు కూడా. థ్యాంక్ యూ. సో ఇదే ప్రశ్నలు ఇప్పుడు ఋషులందరినీ కూడా అడుగుతున్నారు ఆయన. ఇంకొద్ది సేపట్లో ఏంటంటే కనుక సుఖదేవ గోస్వామి అక్కడికి రావడం జరుగుతుంది అన్నమాట. సో వెంటనే సుఖదేవ గోస్వామిని పరీక్షిత్ మహారాజ్ గురువు గారి కింద యాక్సెప్ట్ చేస్తారు. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత గురువు గారి యొక్క పర్మిషన్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారు, ఈ రెండు ప్రశ్నలే మళ్ళీ అడుగుతారు ఆయన. సుఖదేవ గోస్వామిని అడుగుతారు ఇదే ప్రశ్నలు అడుగుతారు ఆయన. అడిగితే కనుక ఈ రెండు ప్రశ్నలకి సమాధానంగా ఆయన మొత్తం శ్రీమద్ భాగవతం అంతా కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. తత్ర భవద్ భగవాన్ వ్యాస పుత్రో యాదృచ్ఛయాగామటమాననోక్పేక్ష అలక్ష్యలింగో నిజలాభతుష్టో వృతశ్చ బాలార బాలైరవధూత వేష. అనపేక్షునిగా దరిత్రియందు యథేచ్ఛగా సంచరించువాడును ఆత్మారాముడును అగు శక్తిమంతుడైన వ్యాసనందనుడు ఆ సమయమున అచటకు అరుదెంచెను. ఇప్పుడే అనుకున్నాం మనం, ఇంకా సుఖదేవ గోస్వామి కాసేపట్లో వస్తారో అని అనుకున్నాం మనం. సో వెంటనే శ్లోకంలోనే ఆయన గురించి డిస్క్రిప్షన్ వచ్చేసింది. ఏ వర్ణమునకు గాని ఆశ్రమమునకు గాని సంబంధించిన చిహ్నములను అతడు కలిగి ఉండలేదు. స్త్రీలు బాలులతో చుట్టబడి ఉన్న అతడు అవధూత వేషమును ధరించి ఉండెను. హరే కృష్ణ. చందన మాత చదువుతారా అండి? హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామాలు. శ్రీ ప్రభుపాదులు శ్రీ ప్రభుపాదులు వారి జయ. సుఖదేవ గోస్వామి నుంచి పరమ భాగవతోత్తముల సంబంధమున కూడా కొన్ని మాటలు భగవానుడు అనేది విధములు ఉపయోగించుచుండెను. భక్తియుక్త సేవ యొక్క పరమ విధి ఆత్మగాములై ఉండేది కారణంన అటువంటి ముక్త పురుషులు భౌతిక జగత్తు కర్మములయడ అపేక్షారహితుడై ఉండరు. పూర్వమే తెలిపినట్లుగా సుఖదేవ గోస్వామి లాంఛనముగా గురువు స్వీకరించుగాని ఈ సంస్కార కర్మములను వనరించుగాని చేయలేదు. అతడు శ్రీమద్ భాగవతమును తండ్రి అయిన వ్యాసదేవుని నుండి శ్రవణం చేసి ఉండను. తత్కారణంగా వ్యాసదేవుడే అతనికి మూల ఆధ్యాత్మిక గురువై ఉన్నారు. ఆ కార్యమును పిమ్మట పరిపూర్ణంగా అచ్చున తృప్తుడైన కారణంగా అతడు ఎటువంటి తారా లాంఛన విధానంగా నైనను ఆధారపడలేదు. సాధారణంగా అటువంటి శుద్ధకర్మలు పూర్ణ ముక్త స్థితిలో చేరగోవానికే అవసరమై ఉన్నది. కానీ సుఖదేవ గోస్వామి తన జనకుని కరుణచే అట్టి స్థితిని ఇదివరకే బడివేచు ఉండెను. యువకుడైన అతడు సరైన పద్ధతిలో వస్త్రధారణమును కావించ సేనను సాంఘిక పట్టుబాట్లు ఎడ అపేక్ష రహితుడై దిగంబరంగా సంచరించను.
సామాన్యుడిపై నిర్లక్ష్యమగుట వలన అతడు పిచ్చివాణి మాదిరి స్త్రీలు బాలులతో చుట్టబడి ఉండెను. ఆ విధంగా యథేచ్ఛగా దరిద్రమై సంచరించుచు అతడు రంగప్రవేశం చేసెను. పరీక్షిత మహారాజు విచారణ గావించిన పిమ్మట పై కార్యములు చేయబడనేది విషయమున ఋషిగణము ఒక ఏకాభిప్రాయం లేకపోయినవి అవిగతం వచ్చున్నది. ఏటు జనుల యొక్క వివిధ గుణముల అనుసరించి ముక్తి కొరకై పలు విధానములు నిర్దేశింపబడుచున్నది. శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవ ఎందలి పూర్ణత్వ స్థితిని పొందగలుగుటే మానవ జన్మం యొక్క పరమ లక్ష్యమై ఉన్నది. వైద్య విషయంన వైద్యులు భిన్నాప్రాయం కలిగి ఉండేది రీతి మహర్షులు కూడా తమ 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 చిత్తేందు భిన్నాభిప్రాయములు కలిగి ఉంది. ఇదంతయు అటు అటు జరుగుచుండగా గణుడు శక్తివంతుడు వ్యాసనందనుడు రంగం అందు ప్రత్యక్షమైను. హరే కృష్ణ మాతాజీ. సో ఈ విధంగా పరీక్షిత్ మహారాజు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన అడుగుతూ ఉన్నారన్నమాట. అడుగుతూ ఉంటే అదే సమయానికి అనుకోకుండా అక్కడికి సుఖదేవ గోస్వామి రావడం జరిగిందండి. అదే సమయానికి అక్కడికి అనుకోకుండా సుఖదేవ గోస్వామి రావడం జరిగిందనమాట. సో ఆయన్ని సుఖదేవ గోస్వామిని ఏమని సంబోధిస్తున్నారు అని అంటే కనుక భగవానుడు అని సంబోధిస్తున్నారు. ఎందుకు సంబోధిస్తున్నారు అని అంటే కనుక ఆయన పూర్తిగా ఆత్మారాముడై ఉన్నాడు. ఆత్మారాముడు అంటే కనుక ఆయన సంతోషం కోసం ఎవరి మీద కూడా ఆధారపడట్లేదు. బయట ఉన్నటువంటి విషయాల మీద వేటి మీద కూడా ఆయన ఆధారపడట్లేదు. తనంతట తానే చాలా సంతోషంగా ఉన్నారు ఇంటర్నల్ గానే అనమాట. సో ఇంకా ఆయన ఎలా ఉన్నారు, దిగంబరుడి కింద ఉన్నారు అంటే బట్టలు వేసుకోవట్లేదు. ఆయన యవ్వనంలో ఉన్నారన్నమాట, యువకుడు లాగా ఉన్నారు. కానీ సమాజం యొక్క మర్యాదలు కానీ కట్టుబాట్లు కానీ ఏమి కూడా ఆయనకి లేవు. ఒక పద్ధతి ప్రకారం గురువును ఆశ్రయించడం కానీ లేకపోతే కనుక ఆ యొక్క గురు శిక్షను పొందడం కానీ లేకపోతే కనుక ఆయనకి ఈ యొక్క ఏవైతే సంస్కారాలు అవైతే ఉన్నాయో వాటిని చేయడం కానీ ఏమి లేదన్నమాట. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన భౌతిక ప్రపంచం నుంచి ఆయన విరక్తుడై ఉన్నారన్నమాట. ఆయన విరక్తుడై ఉన్నారు. సో ఆయన ఏం చేశారు, ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని వ్యాస మహర్షి దగ్గర నుంచి విన్నారన్నమాట. ఆయన యొక్క తండ్రి అయినటువంటి వ్యాస మహర్షి దగ్గర నుంచి ఆయన విని మొత్తం దాన్ని అంతా కూడా అర్థం చేసుకుని అసిమిలేట్ చేసుకున్నారనమాట. ఎప్పుడైతే కనుక సుఖదేవ్ నా పరీక్షిత్ మహారాజ్ ఈ విధంగా ప్రశ్న వేశారో అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఋషులందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఏమి కన్క్లూషన్కి రాలేకపోతున్నారనమాట. వాళ్ళందరూ గొప్పవాళ్లే, చాలా గ్రేట్ వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళందరికీ కూడా ఇదే ప్రశ్న వేసినప్పుడు ఏది హయ్యెస్ట్ డ్యూటీ ఏమిటి, అన్ని అవస్థల్లో కూడా చేయాల్సినటువంటి డ్యూటీ ఏమిటి, బాధ్యత ఏమిటి, రెండవది పర్టికులర్గా మరణ సమయంలో చేయాల్సిన బాధ్యత ఏమిటి అంటే కనుక వాళ్ళందరూ కూడా ఏదో అనుకుంటున్నారు కానీ ఎవరికి కూడా పరిపూర్ణంగా దానికి సమాధానం తెలియదు. వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు అదా ఇదా అని చెప్పి ఆలోచిస్తున్నారు, ఇంకా ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నారనమాట కన్క్లూజన్కి రావట్లేదు. సో ఆ సమయంలో అక్కడికి ఎవరు వచ్చారంట, సుఖదేవ గోస్వామి రావడం జరిగిందనమాట. అనుకోకుండా ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిర్దేశం ప్రకారం ఆయన అక్కడికి రావడం జరిగిందనమాట. ఎలా అయితే కనుక డాక్టర్స్ కూడా ఒక్కొక్క పేషెంట్కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అడిగితే కనుక రకరకాల పద్ధతుల్లో వాళ్ళు చెప్తారనమాట, అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని చెప్పేసి అనమాట. సో అదే విధంగా వీళ్ళందరూ కూడా ఆలోచించుకుంటున్నారు ఏం చేయాలా ఏం చెప్పాలా మనము, ఎందుకంటే పరీక్షిత్ మహారాజ్ పాపం 7 రోజులే ఉంది. సో మనం చెప్పే దాంట్లో ఏమైనా లోపం ఉన్నా కానీ సరిగ్గా తప్పు చెప్తే కనుక ఏమవుతుంది, పాపం ఆయన యొక్క లైఫ్ వేస్ట్ అయిపోతుంది. 7 రోజుల్లో ఉంది, ఆయనకి సమయం అనేటువంటిది లేదు, వృధా అయిపోతుంది. మనం ఏమైనా తప్పు చెప్తే కనుక వేరే చేయమని చెప్పడానికి కూడా ఆప్షన్ లేదు, ట్రయల్ అండ్ ఎర్రర్ చేయడానికి లేదు.
కాబట్టి ఏం చెయ్యాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారనమాట. సో అప్పుడు ఈ యొక్క వ్యాసనందనుడు అయినటువంటి సుఖమహర్షి రావడం జరిగిందనమాట. సో ఆయన చుట్టూరు ఎవరున్నారంట, పిల్లలు స్త్రీలు కూడా ఉన్నారనమాట. సో ఎందుకు అలా ఉన్నారు అని అంటే కనుక యాక్చువల్గా ఏంటంటే కనుక అందరూ వేరే వాళ్ళందరూ తెలివి వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి ఈయన ఎవరో తెలివి తక్కువ వాడు అని వాళ్ళు అనుకుంటున్నారనమాట. అవధూత అంటారనమాట. ఎలా అయితే కనుక మనం చూస్తాం యొక్క అఘోరాలు బాబాలు వాళ్ళందరూ కూడా బట్టలు వేసుకోకుండా ఎలా అయితే కనుక ఉంటారో సుఖదేవ గోస్వామి కూడా అదే విధంగా ఉన్నారు. అంటే ఆయనకి యొక్క శరీరం కానీ శరీరం గురించి పట్టించుకోవడం కానీ అలాంటివి ఏమి ఉండదనమాట. చాలా డిటాచ్డ్గా ఉంటారనమాట. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా అక్కడికి పిల్లలు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళందరు ఋషుల మధ్యలోకి పరీక్షిత్ మహారాజు దగ్గరికి ఈయన రావడం జరుగుతుంది అనమాట. సో ఇంకా ఆయన ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేటువంటిది మనము రేపు చూద్దాము ఆయన గురించి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం.